ఏమిటండి, ఒక దళిత వర్గానికి చెందిన మహిళ ఎందుకు బొటన వేలు కోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? నేను కడుపు మండి మాట్లాడుతున్నా, నేను నా దళిత బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మీరు కాదా కారకులు? ఎందుకమ్మా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది? ఢిల్లీ పురవైతుల్లో ఎందుకు గగ్గులు పెట్టవలసి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి పద్ధతులు లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దళిత బిడ్డలందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు, గంధాయి తాగి నాశనం అవుతున్నారు, సారా తాగి నాశనం అవుతున్నారు, క్రిమినల్స్గా మారుతున్నారు మా దళిత బిడ్డలని చెప్పి ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పురవేదుల్లో ఆ బొటన వేలు నరుక్కున్నదంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. సిగ్గుతో తలదించుకోవాలి ఈ రోజున పెద్దలందరూ కూడా. ఏం మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? మరలా ఎందుకు మిమ్మల్ని మరలా ముఖ్యమంత్రిని చేయాలి? ఈ అధికారాన్ని రాష్ట్రాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఒకసారి నేను చెయ్యట్లన్నానమ్మా, ఈ బ్యాగ్ తీయగలమ్మా, కొంచెం కన్న పట్టు స్లోగా తీ. ఎందుకు ఆమె బొట్టం వేలు కోసం? ఏకలవ్యుడు బొట్టం వేలు తెగొట్టారు, వాడు దళితుడే. ఈ రోజున బొట్టం వేలు నరుక్కున్న ఈ శ్రీలక్ష్మి కూడా దళితురాలే. ఎందుకు ఇటువంటి పరిస్థితులు మాకెందుకు వస్తాయి? మా దళితులకు ఎందుకు వస్తాయి? మిమ్మల్ని కోసుకుంటున్నారా? అంటే మా పేదరికాన్ని, మా సామాజిక వర్గాన్ని ఒక అలసటగా తీసుకుంటున్నారు మీరు, దీని ఒక ఆనువుగా తీసుకుంటున్నారు. మొట్టమొదటి నుంచి ముత్తుకుంటుంది ఆమె జరుగుతున్న ఆ స్వర్ణ భారతి నగర్ గుంటూరు, అక్కడున్న పోలీసులను ఏమన్నా నాకు తెలియదు. నేనైతే సిగ్గులేదంటాను, కానీ అన్నను నాకు సభ్యత అడ్డొస్తుంది అంటానికి. స్వర్ణ భారతి నగర్ ఎలా ఉందో గుండెమే చేసుకొని దట్ ఎస్పీ కంటల్. స్వర్ణ భారతి నగర్ ప్రశాంతంగా ఉంది, బాగుందని చెప్పగలరా? స్వర్ణ భారతి నగర్లో గంజాయి అమ్ముతున్నారు, స్వర్ణ భారత నగర్లో లిక్కర్ చెరువులు కడుతున్నారు, స్వర్ణ భారత నగర్లో ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తారు, స్వర్ణ భారత నగర్లో కాస్త కంటికి నదురుగా ఉన్న ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే భయపడుతున్నారు. ఈ రోజున 15-16 ఏళ్ళ ఆడపిల్లని బయటకు పంపాలంటే, ఆ దళిత ఆడబిడ్డని బయటకు పంపంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయని గగ్గోలు పెట్టి పోలీసులు కంప్లైంట్ చేసింది, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేసింది. ఎవరు పట్టించుకోవాలా? ఏమనంటే వైసీపీ నాయకులు అక్కడ ఎవరు, హూ ఇస్ దట్ పిల్లి మేరీ అంట, ఎవరో ఈమె, ఎంత ఘనపాటో నాకు అర్థం అవట్లా. ఈ రోజున అక్కడ గుంటూరు పట్టణంలో శాసిస్తుంది ఆమె వ్యవస్థల్ని. పిల్లి మేరీ అని ఆమె ఆ స్వర్ణ భారత నగర్లో ఉంటుందట. ఆమె ఈ అసాంఘిక శక్తులందరికీ నీడనిస్తుందట. ఆమె కనుసన్నంలోనే వ్యవస్థలు నడుస్తాయంత ఎంత సిగ్గుచేటండి, ఎంత దుర్మార్గం అండి. ఏమనంటే మీ అమ్మాయే కదా అంటారు, కులం కులం పెడతారు. మీరు శాంతి భద్రతలు కాపాడటానికి ఉన్నారా? సమాజాన్ని బాగు చేయటానికి ఉన్నారా? మీకు ఒక్క ఛాన్స్ అని రెడ్డి గారు మీకు ఎందుకు ఇచ్చారు అధికారం? రాష్ట్ర ప్రజలందరూ మా బిడ్డల్ని నాశనం చేయటానికా? మా బిడ్డల్ని గంజాయి తాగమని నేర్పటానికా? మా బిడ్డల్ని